హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భారతదేశంలో ఇరవై లక్షల మందిరాలకు పైగా ఉన్నాయి అందులో కొన్ని స్వయంభూవుగా ఉన్నాయి అంటే మంచు విగ్రహాలు కొన్ని శిలా విగ్రహాలు కొన్ని వాటంతటవే భూగర్భం నుండి బయటికి వచ్చిన సందర్భాలు ఈ రకంగా బోలెడన్ని స్వయంభూ విగ్రహాలు స్వయంభూ ఆలయాలు మన దేశంలో ఉన్నాయి అయితే రోడ్డు మధ్యలో కూడా ఇలాంటి స్వయంభూ విగ్రహం శిల ఒకటి బయటికి వచ్చింది అంటే మీరు నమ్మగలరా అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోలెడని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి కర్ణాటకలోని బెంగళూరుకు సమీపంలో బన్సంకి అనే గ్రామంలో ఈ విధంగా జరిగింది ఒక సందులో పూర్తిగా ఎక్కువ రద్దీ కాకుండా సాధారణ రద్దీ ఉన్న ఈ ప్రాంతంలో ఇలా రోడ్డు మధ్యలో ఒక రాయి ఉబికి బయటికి వచ్చింది దాని మీద ఓంకారం ఉంది అయితే కొంతమంది భక్తులు ఈ రాయికి పూజలు చేయడం మొదలుపెట్టారు చూడండి ఈ వీడియోలో చూడండి ఆ రాయి ఎలా రోడ్డు మధ్యలో ఉబికి వచ్చింది అనేది మీరే అర్థం చేసుకోండి చాలామంది ఈ రాయి పక్కనుండి అలా వెళ్తూ ఉన్నారు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు కానీ ఆ రాయి ఏమిటి అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు రోడ్డు మధ్యలో అలాంటి రాయి రావడం అనేది కూడా సందేహంగా మారింది మరి ఎవరు పెట్టారా అని ఆలోచిస్తే ఆ సిమెంట్ రోడ్డు మీద ఆ రాయిని పెట్టడం అనేది ఎక్కడా జరిగి ఉండదు మరి అది ఎలా ఉబికి వచ్చింది అనేది చూస్తే మాత్రం నిజంగా ఇది స్వయంభూవుగా ఆ రాయి వచ్చింది అనేది అర్థమవుతుంది మరి ఆ రాయి ముందు కూర్చుని పూజ చేస్తే మన కోరికలు తీరుతాయా లేదా అనే విషయం మాకు తెలియదు కానీ నిజంగా ఈ రాయిని చూసి అక్కడ గుడి కట్టాలంటే రోడ్డు బ్లాక్ అయ్యే పరిస్థితి అలా అని చెప్పి ఆ రాయిని అలాగే వదిలేస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదైనా చేసే ప్రమాదం ఉంది ఈ రకంగా అక్కడ ఉబికి వచ్చిన ఆ రాయిని ఏ విధంగా భావించాలి దాన్ని ఎలా వేరే చోట ప్రతిష్ట చేయాలి అనే విషయాన్ని మీరు కామెంట్ చేయొచ్చు ఇది నిజంగా ఎటువంటి మ్యాజిక్ అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి